గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యాచార దోషుల ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాధితురాలు బిల్కిస్ బాను. 1992 రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి ఇచ్చిన అనుమతిని పునః సమీక్షించాలని కోరారు. బిల్కిస్ బాను పిటిషన్ను విచారణకు స్వీకరించిన సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దోషుల విడుదలపై గతంలో దాఖలైన పిటిషన్ తో కలిపి దీన్ని విచారించొచ్చా లేదా పరిశీలిస్తామని తెలిపింది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేయడం తీవ్ర దుమారం రేపింది. చైనా మాజీ అధినేత జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. 96 ఏళ్ల జియాంగ్ షాంఘైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు కమ్యూనిస్ట్ పార్టీ ధృవీకరించింది. చైనా పార్లమెంట్, క్యాబినెట్, సైన్యం జియాంగ్ మరణానికి సంతాపం తెలియజేస్తూ లేఖలు విడుదల చేశాయి. ఆయన మరణం తమకు తీరని లోటని, తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందని పేర్కొన్నాయి. 1993 నుంచి 2003 వరకు చైనా అధ్యక్షుడిగా పనిచేశారు జియాంగ్ జెమిన్. 1989 నుంచి 2002 వరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా సేవలందించారు. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.